డాక్టర్ గారు, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఈ సమస్య రావటానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఈ వ్యాధి ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సాధారణంగా గుండెపోటు వచ్చిన వాళ్ళకి వస్తుంది. గుండెపోటు వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైనటువంటి వైద్యం తీసుకోకపోతే ఆ గుండెలోని కండ మెత్తబడిపోయి వెన్నలాగా అయిపోయి అది కరిగిపోయి దానికి రంధ్రం పడుతుంది, హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇది సపరేట్గా ఉండదు, ఇది హార్ట్ అటాక్ యొక్క కాన్సిక్వెన్స్. సో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే సపరేట్గా ఉంది దాన్ని తీసుకోవడం కాదు, ఈ హార్ట్ అటాక్ రాకుండా చూడడం అనేది సరైన మార్గం. అది కాకుండా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనేది కొంతమంది వేరే రకం కూడా వాడచ్చు. ఎట్లా అంటే అధికమైనటువంటి మానసిక ఒత్తిడి కనుక ఎవరైనా లోనైనట్లయితే, ఎస్పెషల్లీ స్త్రీలలో బాగా మానసిక ఒత్తిడి ఉంటే సడన్గా హార్ట్ అటాక్ లాగా రావచ్చు. కానీ దాంట్లో యాక్చువల్గా టాకోసుబో సిండ్రోమ్ అంటాము, అది బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్గా పరిగణించము. అది విపరీతమైన మానసిక ఒత్తిడి అవాయిడ్ చేయాలి. ఇది ఒక రకమైనటువంటి హార్ట్ అటాక్. కానీ అదృష్టం కొద్దీ ఈ హార్ట్ అటాక్ చాలామంది బయటపడతారు, కొంచెం సమయం ఇచ్చినట్లయితే మెల్లమెల్లగా కోరుకుంటారు. టాకోసుబో సిండ్రోమ్లో విపరీతమైన మానసిక ఒత్తిడి కలిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ కూడా కోలుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, సరైన వైద్యం తీసుకోవాలి. ఒక్కోసారి దాంతో కాంప్లికేషన్స్ రావచ్చు, బీపీ పడిపోవడము, డెత్ అవ్వడము జరగచ్చు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో అది యాక్చువల్గా బ్రోకెన్ హార్ట్ కాదు, కానీ కొంతమంది అట్లా కూడా వాడుతుంటారు. మెయిన్గా బ్రోకెన్ హార్ట్ అంటే హార్ట్ బ్రేక్ అవడం, అంటే హార్ట్ కండ మెత్తబడిపోయి కారిపోవడం, కరిగిపోవడం. ఇది హార్ట్ అటాక్ యొక్క కాంప్లికేషను. సుమారు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో 10% మంది ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వల్ల చనిపోతారు. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ రాకుండా ఉండాలి అంటే మనం హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవాలి.